ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన దైనందిన జీవితంలో మన శరీరంలో కొన్ని కార్యాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. మన కుటుంబంలో కూడా నిత్యము కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. మన ఊపిరి నిత్యము ఆగకుండా మరి ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన గుండె కూడా క్షణం ఆగకుండా నిత్యము పనిచేస్తూనే ఉంటుంది. లేదు నేను ఒక నిమిషం రెస్ట్ తీసుకుంటాను అని అన్నదనుకోండి, మన గుండె మన ప్లేస్ మారిపోతుంది, మన స్థితి మారిపోతుంది, మన గతే మారిపోతుంది కదా. అయితే సృష్టికర్త అయినటువంటి ప్రభు వారు ఆజ్ఞాపించిన విధంగా మన శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవాలు నిత్యము ఎల్లప్పుడూ పనిచేస్తున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు ఈ యావత్ సృష్టి అంతట్లో కూడా దేవుడు చెప్పిన మాటకు లోబడి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ ఉపగ్రహాలు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక కార్యాలు నిత్యము ఆ విధంగా జరుగుతూనే ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. మనం నివసిస్తున్న భూమి సూర్యుని చుట్టూ కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో గిర్రని తిరుగుతూ ఉంది. లేదు లేదు నేను ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాను, తిరగలేను అని ఆగిందనుకోండి, ఇంకా మానవ జీవితం కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా క్షణాల్లో వినాశనం అయిపోతుంది. సృష్టికర్త యొక్క ఆజ్ఞకు లోబడి ఎల్లప్పుడూ ఆ పని, ఆ భూమి లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక గ్రహాలు, సృష్టిలో ఉన్నటువంటి సృష్టములన్నీ కూడా ఆ పనులు జరిగిస్తూ ఉన్నాయి. సజీవుడు అనేటువంటి ప్రభువారు కూడా ఎల్లప్పుడూ కొన్ని పనులు చేస్తూ ఉంటారట. తనను నమ్మిన వారి కొరకు, తనను విశ్వసించిన వారి కొరకు, తన మీద ఆధారపడిన వారి కొరకు, తనను ఆశ్రయించిన వారి కొరకు ఆయన కూడా ఎల్లప్పుడూ కొన్ని పనులు చేస్తాడట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ 15వ వచనం కనుక మనం చదివితే అక్కడ అపొస్తలైన పౌలు గారు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని, ఆయన మన ఎడల కనుపరుస్తున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ కార్యాన్ని ఎంత అద్భుతంగా వ్రాయించారంటే, మా ద్వారా క్రీస్తు యొక్క జ్ఞానము యొక్క సువాసనను ప్రతి స్థలమందును ఆయన కనుపరచుచు ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అనే మాట అక్కడ ఆయన పలుకుతూ ఉన్నాడు. అక్కడ ఒక మంచి మాట కనబడుతుంది, ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవుడు. దేవుడు తన బిడ్డలకు ఎల్లప్పుడూ విజయాన్ని వ్రాసివ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అన్ని విషయములలో విజయాన్ని, కుటుంబ విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, మనం అనుభవిస్తున్న సమస్యల్లో, సాతాను యొక్క శోధనల్లో విజయమును మనకే, తను నమ్మినటువంటి విశ్వాసమైన మనకే ఆయన ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడని ఈ వచనం ద్వారా మనం గట్టిగా నమ్మచ్చు ప్రియులారా. ఎల్లప్పుడూ అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎప్పటికీ జరిగేదే, అది నాన్ స్టాప్గా జరిగేటువంటి కార్యక్రమే. ఇప్పుడు అవును, ఆ తర్వాత కాదు అన్నది కాదు. మన ప్రభువు తన బిడ్డలకు అన్ని విషయములలో ఎల్లప్పుడూ విజయం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఎల్లప్పుడూ అనేటువంటి మాటను మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు అక్కడ కూడా మంచి మాట మనకు కనబడుతుంది, మన ప్రభువు ఎల్లప్పుడూ మీకు సమాధానమును అనుగ్రహించును గాక, ప్రభువు మీకు తోడయ్యుండును గాక. మన ప్రభువు ఒక్కసారి వాగ్దానం చేశాడంటే ఆయన ఎల్లప్పుడు తన బిడ్డలకు తోడుగా ఉంటాడు, ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాడు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ప్రభువే గనుక ఎల్లప్పుడూ మనకు విజయం ఇవ్వకపోతే, ప్రభువే గనుక ఎల్లప్పుడూ మనకు సమాధానాన్ని ఇవ్వకపోతే, ప్రభువే గనుక ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండకపోతే మనం ఈ లోకంలో జీవించుట చాలా అసాధ్యం అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఈ 2020వ సంవత్సరంలో మీరందరూ ఎంతో ఆశతో, ఆనందంతో ఈ యొక్క మరి సంవత్సరం అడుగు పెట్టారు. దేవుడు ఈ సంవత్సరం మీకు అన్ని విషయాలు విజయం ఇచ్చి, ఈ సంవత్సరం మీకు తోడుగా ఉండి, అన్ని విషయాలు మీకు సమాధానాన్ని ఇవ్వాలి అని అంటే ఎల్లప్పుడూ మీరు కూడా కొన్ని పనులు చేయాలి. ఒక్క క్షణమైనా ఆయన విడిచి మనం ఉండలేం. కనురెప్ప పాటులో మన జీవితాలు అంతమంది పోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి అనేకమైన రోగాలు, అనేకమైన దుర్మరణాలు, అనేకమైన ఘోరమైన విపత్కరమైనటువంటి పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అనుక్షణము ఆయన తోడు మనకు ఎంత కావాలి, అనుక్షణమైన సహాయం మనకు ఎంత కావాలి, అనుక్షణమైన కృప మనకు ఎంత కావాలో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇటీవల హైదరాబాద్లో ఒక భయంకరమైన విచిత్రమైన దుర్ఘటన ఒకటి జరిగింది. ఒక చెట్టు క్రింద కొంతమంది ఆటో కొరకు, బస్సు కొరకు వేచి ఉన్నారు. ఈ లోపల ఒక ఫ్లైఓవర్ మీద నుండి ఎన్నో కార్లు వెళ్తున్నాయి. ఆ విధంగానే ఒక కారు వెళ్తూ ఉంది. ఏమైందో తెలీదు, ఆ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ మీద నుండి క్రిందకు పడి అక్కడ బస్సు కొరకు వెయిట్ చేస్తున్నటువంటి కొంతమంది మీద పడింది. వాళ్ళు ఎవరు ఊహించలేదు. మరి తమ మీద ఒకవేళ ఏదైనా వాహనం వస్తే ఈ ప్రక్క నుంచి వచ్చేమైనా వాళ్ళకైనా హాని చేస్తుందేమో అని చాలా జాగ్రత్తగా రోడ్డుకు ఒక ప్రక్కన నిలబడి ఉన్నారు. కానీ ఆ వాహనం
వాహనం పైనుండి వచ్చి ఆ చెట్టు మీద పడగా చాలామంది గాయపడ్డారు, కొంతమంది అక్కడ మరణించారు. ఎంత భయంకరమైనటువంటి సంఘటన ఆ రోజు ఆ మరణించినటువంటి ఆ స్త్రీ పొందుకుందో తెలుసా? ఊహించిందా? తన జీవితంలో ఇది జరుగుతుందని ఊహించారా? విదిన్ సెకండ్స్లో అదంతా అయిపోయింది. ఎవరూ వచ్చి ఆమెను రక్షించడానికి కూడా వీలు లేనటువంటి ఆ పరిస్థితి అక్కడ దాపురించింది. మనము ఆ యొక్క సీన్ ఆ వీడియోలో చూస్తూ ఉన్నప్పుడు చాలా భయానకంగా ఆ దృశ్యం కనబడుతోంది. ఈరోజు ప్రపంచంలో ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ప్రియులారా? అయితే మీ జీవితాల్లో దేవుని తోడును మీరు ఎల్లప్పుడూ కోరుకోవాలని ఆశపడుతున్నారా? మీలో చాలామంది అంటారు, అమ్మో దేవుడు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలండి, దేవుడు మాకు ఎప్పుడు సమాధానం ఇవ్వాలండి, దేవుడు ఒక్కరోజు కూడా మమ్మల్ని మర్చిపోకూడదండి, ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టకూడదండి అని కోరుకుంటున్నారు కదా. అయితే ఎల్లప్పుడూ ఆయన మీకు తోడుగా ఉండాలంటే మీరు కూడా ఎల్లప్పుడు కొన్ని పనులు చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదివితే, కాగా నా ప్రియ సహోదరులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అనే మాట మనం చూస్తాం. దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే నువ్వు మొట్టమొదటగా ఎల్లప్పుడూ ఒక పని చేయాలి. అదేంటంటే ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపించాలి. నాకు నచ్చినప్పుడే చూపిస్తానండి, నాకు నచ్చినప్పుడు ఆయనకు లోబడనండి, నేను నాకు నచ్చిన విషయాల్లోనే ఆయనకు లోబడతానండి అంటే కుదరదు. అన్ని విషయములలో అన్ని వేళల్లో నువ్వు దేవునికి లోబడాలి. ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయం కనుక మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ప్రభువారు ఆకాశము నుండి నోవాహును పిలుస్తున్నాడు. నోవాహును పిలవంగానే చిత్తం ప్రభు అన్నాడు, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు చాలా దారుణమైనటువంటి వ్యక్తిత్వంతో మరి దేవుని భయం లేకుండా సృష్టికర్త యొక్క భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. అయ్యో నాకెంతో మనస్తాపాన్ని తీసుకొస్తా ఉన్నారు, కనుక మరి జలప్రణయ రప్పించాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈ తరము వారందరిలో నీవు మాత్రమే నాకు నీతిమంతుడిగా కనబడ్డావు, నిన్ను నశింపచేయటం నాకు ఇష్టం లేదయ్యా, కనుక నువ్వు ఒక పని చేయాలి. ఏం పని చేయాలయ్యా చెప్పండి అయ్యా అని అడిగితే, ఇదిగో అర్జెంటుగా 3 అంతస్తులతో ఒక ఓడను కట్టాలి, అది ఇంత పొడుగు ఇంత వెడల్పు ఇంత ఎత్తు అని చెప్పినప్పుడు వాస్తవానికి ఆయనకు అంత జ్ఞానం లేదు, వాస్తవానికి ఆయన మునుపు ముందు ఓడలు తయారు చేసిన అనుభవం కూడా లేదు. నోవాహ రోజు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. ప్రభువా ఇప్పుడు చెప్తుంటే ఎలాగా, ఇలా చెప్తే ఎలాగా, ఇది నా వల్ల కాదు కదా, అయినా జలప్రళయం రావడం ఏంటి అనేటువంటి ఆ ప్రశ్నలేవి కూడా ఆ రోజు నోవాహు ప్రభువుని అడగలేదు. ప్రిల్లరా ఎంత విధేయత చూపించాడు, ఎంత ఓపిక తెచ్చుకున్నాడు. వెనకాల వాళ్ళందరూ అపహాస్యం చేస్తున్నారు, పిచ్చోడవా నువ్వేమైనా, జలప్రళయం వస్తుందా, అప్పుడు ఈ ఓడ ఆ జలప్రళయంలో తేల్తదా, సముద్రంలాగా నీళ్ళు ఏర్పడతాయా, ఏంటయ్యా కథలు చెప్తున్నావు, మేము నమ్మాలా అంటూ అపహాస్యం చేస్తూ ఎంతో భయంకరంగా తను విమర్శిస్తున్నప్పటికీ కూడా దేవుని మాటకు లోబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవునికి లోబడుతున్నావా? దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నావా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. దేవుడు ఎవరు? దేవుడు మాట నేనెందుకు వినాలి? వాక్యం చెప్పినట్టు నేనెందుకు వినాలి? మా పాస్టర్ గారు చెప్పినట్టు నేనెందుకు వినాలి? ఆమె చెప్తే నేను వినాలా? ఆయన చెప్తే నేను వినాలా? మరి భక్తి కలిగిన తల్లిదండ్రులు నీకేమైనా చెప్తుంటే వాళ్ళ మాటకు లోబడుతున్నావా? నీ దైవజనులు నిన్ను గద్దిస్తూ ఉంటే నువ్వు లోబడుతున్నావా? లోబడితేనే ఈ సంవత్సరం నీకు విజయం ఉంది, లోబడితేనే దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు, నువ్వు లోబడితేనే నువ్వు దేవుని నుండి సమాధానం పొందుకుంటావు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏ విషయంలో దేవునికి లోబడలేకపోతున్నావో, పాపం మానమని దేవుడు చెప్తున్నాడు మానుతున్నావా, దుర్మార్గతను మానమని దేవుడు చెప్తున్నాడు మానుతున్నావా, ఆయన మందిరానికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు వస్తున్నావా, ఆయన సన్నిధిలో మోకరించమని దేవుడు చెప్తున్నాడు ఆ పని నువ్వు చేస్తున్నావా, సత్క్రియలు చేయమని దేవుడు చెప్తున్నాడు ఆ పనులను చేస్తున్నావా, నా వల్ల కాదండి నాకు కుదరదండి అంటూ విచ్చలవిడిగా తిరుగుతున్నావా? తమ్ముడు చెల్లి నువ్వు దెబ్బతింటావు. మా సేవా జీవితంలో ఎంతోమందికి మేము దేవుని మాటలు చెప్తున్నప్పుడు చాలామంది విధేయులై చాలామంది దేవుని మాటలకు లోబడి వారి జీవితాలు కట్టుకుంటున్నారు, చాలామంది అవిధేయులై దుర్మార్గంగా ప్రవర్తిస్తూ లోబడకుండా గర్వంతో తిరుగుబాటు స్వభావంతో జీవించి ఈరోజు పతనమైపోతున్న వారిని నేను ఎంతోమందిని చూస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ మీరు విధేయులై ఉండాలి పిలిప్పిల్లారా అని పౌలు గారు పిలిప్పి సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవునికి లోబడండి. ఆ రోజు కానా పెండ్లి విందు జరుగుతున్నప్పుడు ఆయన మీతో చెప్పున్నది చేయండి అని మరియమ్మ వారితో చెప్పగా ఎంతో బాధలో ఎంతో దుఃఖములో ఎంతో అవమాన భారంతో కృంగిపోయినటువంటి ఆ విందు యజమాని ఆ రోజు ప్రభు చెప్పినట్టు చేశాడు. ఇదిగో ప్రభు వచ్చేదో మాయలు చేసి ద్రాక్షరసం పుట్టించేస్తాడు అనుకున్నాడు, కానీ ప్రభు నాడు రాతి బాణాలు తీసుకురండి వాటిని నీళ్లతో నింపండి ఇప్పుడు ద్రాక్షరసం పోయండి అనగానే ద్రాక్షరసం అయిపోయింది, నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఒక మాటలో చెప్పమంటారా, ఆయన మాటకు విధేయులం అవ్వడమే మన పని, ఆ తర్వాత అద్భుతాలు చేయడం ఆయన పని, కార్యాలు చేయడం
ఆయన పని. ఆయన మాటకు లోబడడం వల్ల మనమేం నష్టపోము, ఆయన మాటకు లోబడడం వల్ల మనమేం పిచ్చోళ్ళు అయిపోము, ఆయన మాటకు లోబడడం వల్ల మనమేం చేతకాని వారం అయిపోము. ప్రియులారా, ఆయనకు లోబడి చూడు, ఆయనకు జీవితం ఇచ్చి చూడు, ఆయన చెప్పినట్టు చెయ్యి, ఆయన మాటకు లోబడ్డం నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు పొందుకుంటావు. బైబిల్ మీరు ఎక్కడైనా చూడండి, ఎవరు ఆయనకు లోబడ్డారో వారి జీవితాలు చిగురించాయి, ఎవరు ఆయనకు లోబడ్డారో వారి జీవితాలు అద్భుతాలు జరిగాయి. ఆ రోజు రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు, ఒక్క చేప కూడా దొరకలేదు. పేతురు నా మాట విని లోతుకు నావ నడిపించి వలవే అన్నాడు. విస్తారమైన చేపలు. వాస్తవానికి యేసుక్రీస్తు కంటే మరి పేతురు చాలా సంవత్సరాల నుంచి ఆ సముద్రంలో జీవిస్తున్నాడు, మత్స్యకారుడుగా జాలర్వాణిగా ఉన్నాడు. మరి చేపలు ఎక్కడ ఏ టైంలో ఉంటాయో ఎక్కడుంటాయో ఆయనకే బాగా తెలుసు. కానీ ఆ రోజు ఆయన సృష్టికర్తగా గుర్తించి నీ మాట చొప్పున చేస్తాను ప్రభువా, లోకసువార్త 5వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు గొప్ప అద్భుతం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చూడాలనుకుంటున్నావా తమ్ముడు చెల్లి? అయితే ఆయన మాటకు లోబడు. ఆయన మాట కొంచెం కష్టంగా నీకు అనిపించొచ్చేమో, కొంచెం ప్రతికూలంగా నీకు అనిపించొచ్చేమో, కానీ లోబడితే అద్భుతమైన విజయాన్ని పొందుకుంటావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కొన్ని నియమాలు మనకు చెప్తారు, ఇలా ఉండాలా, ఇలా ఉండాలి, పథ్యం చేయాలి, ఈ మందు వాడాలి. ఆయన చెప్పినట్టుగా రోగి చేశాడు అనుకోండి, ఆ మాటకు లోబడ్డాడు అనుకోండి, చాలా మట్టుగా ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను ఇలా చేయను, నాకు ఇలా ఇష్టం లేదు, నాకు ఈ కూర ఇష్టం లేదు, నాకు ఆ పండు ఇష్టం లేదు, నేను చేయను అన్నాడు అనుకోండి, 3వ రోజునే అతన్ని మరో చోటకి తీసుకెళ్ళిపోవాలి. మరణించేటువంటి పరిస్థితుల్లో రావడానికి అవకాశం ఉంది కదా. ఒక డాక్టర్ గారి మాట విని రోగి ఎలా బాగుపడుతున్నాడో సజీవుడైనటువంటి దేవుని మాట కూడా నువ్వు వింటే నీ రోగం నుండి స్వస్థత కలుగుతుంది, నీ పరిస్థితుల నుంచి విజయం కలుగుతుంది, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 2వదిగా ఎల్లప్పుడూ ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివినప్పుడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడూ మనము విధేయులమై ఉండడమే కాదు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ఒకవేళ నీకు 3 అంతస్తుల భవంతం ఉండొచ్చు, లేకపోతే ఒక స్కోడాకారు ఉండొచ్చు, లేకపోతే నీకు ఎన్నో కోట్ల రూపాయలు ఆస్తి ఉండొచ్చు, లేకపోతే బంగారం ఉండొచ్చు, లేకపోతే నీ ఏరియా అంతా నీకు బంధువులు ఉండొచ్చు, నీ కులము, నీ మతము, నీ స్థాయి ఎంతో గొప్పగా ఉండొచ్చు, కానీ వాటిని బట్టి నువ్వు సంతోషించడం కాదు, ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించడం నేర్చుకోండి. ఈ మాటలు వింటున్న మీరు అసలు ప్రభును పొందుకున్నారా, ప్రభుని మీ సొంతం చేసుకున్నారా? అయితే మీకు ఏదున్నా దానిని బట్టి కాదు, దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోండి. అవన్నీ దేవుడు మీరు అనుభవించాలా దేవుడు చేస్తాడు. ప్రభువా, ఈ స్థితిగతులను నువ్విచ్చావు దేవా, ఈ కృపను నువ్విచ్చావు కాబట్టి నీకే వందనాలు, నీకే స్తోత్రాలని ప్రభువును బట్టే మనం ఆనందించగలిగితే దేవుడు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు 3వదిగా ఎల్లప్పుడూ మనం ఏం చేయాలో తెలుసా? 1 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది దైవజనులు మరి అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించారు, సంతోషంగా ఉన్నారు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతించారు, దెబ్బలు తిన్నప్పుడు కూడా దేవుని స్తుతించారు, మరణం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించారు. ఎందుకంటే వాళ్ళ సంతోషం, వారి తృప్తి ఈ లోకంలో ఉన్న పరిస్థితుల మీద కాదు, నిత్యత్వం గురించినటువంటి వాటిని బట్టి వారు ఎంతో సంతోషించారు, వాళ్ళు ఎంతో ఆనందించారు. ఏమండి, ఈ జీవితం చాలా చిన్నది, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయ పడకండి, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఓ ఆనందపడిపోకండి, ఈ లోకంలో ఉన్న వాటిని చూసుకుని మురిసిపోవద్దు. ఇదిగో నువ్వు నిజంగా ఆయన బిడ్డగా జీవిస్తే ఇంతకన్నా కొన్ని కోట్ల రెట్లు వింతైన, ఆనందకరమైన, అపూర్వమైన నిత్య రాజ్యాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. అది ఆకలి దెప్పకి లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, ఇదిగో ఉన్నతమైనటువంటి అనుభవాలతో నిండిన రాజ్యంలో దేవుడు మనకు చోటు ఇవ్వబోతున్నాడు. మరి నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా, ఇదిగో నేను మరలా వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయనను బట్టి ఆనందిద్దాం, మనకున్న ప్రతి స్థితిగతులను బట్టి ప్రభును స్తుతిద్దాం, ఏది ఇచ్చినా దాన్ని బట్టి దేవుని స్తుతించగలిగితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కొట్టి తన్ని ఇబ్బందులకు గురి చేసి అవమానపరిచి చెరసాలలో పడేశారు పౌలు శీలల్ని, భయంకరమైన దెబ్బలు తగిలి ఎంతో బాధతో నొప్పితో ఏడవలసింది బదులుగా అపొస్తలుల కార్యాలను 16వ అధ్యాయంలో వాళ్ళు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, సంతోషంతో పాటలు పాడడం ప్రారంభించారు. వాళ్ళకు ఉన్నటువంటి బాధ వారు తిన్న దెబ్బలను బట్టి కాదు, ప్రవ్వా ఈ దెబ్బలు తిన్నప్పటికీ మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలు ఉంచావు ప్రవ్వా, మమ్మల్ని ఇంకా నీ కృపను కొనియాడే స్థితిలో మమ్మల్ని ఉంచావు ప్రవ్వా అని ప్రభును స్తుతిస్తూ ఉండగా, ఇదిగో మా ద్వారా మేము దెబ్బలు తిన్నా దెబ్బలు తినకపోయినా మా బ్రతుకు ద్వారా కొంతమందికి దీవెన కలిగించాలా, మా జీవితాలు చెయ్యండి అంటూ ఆ రోజు వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు గొప్ప కార్యము ఆ చెరసాలలో జరిగింది. చెరసాల పునాదులు వణికిపోయాయి. అప్పటిదాకా కొట్టినోడు, తిట్టినోడు, బాధ పెట్టినోడు, అవమానపరిచినోడు రక్షణ పొందాడు. ఆ యొక్క చెరసాల నాయకుడు
పరిగెత్తుకుని వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి ఇంత గొప్ప కార్యం ఎప్పుడు చూడలేదు, ఇలాంటి వ్యక్తులను ఎక్కడా చూడలేదు, ఇంత గొప్ప దేవుడు నాకు కూడా కావాలని వాళ్ళని అడిగినప్పుడు ఆ రాత్రి అతడే కాదు తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ఎంత అద్భుతం జరిగింది. ఏ స్థితిలోనైనా దేవుని స్తుతించడం నేర్చుకోండి. కొంతమంది ప్రతి విషయంలో సణుగులు, విసుగులు, కోపాలు, తాపాలు, దేవుని మీద సణుగుతారు, కుటుంబ సభ్యుల మీద సణుగుతారు, ఇరుగు పొరుగు వారి మీద సణుగుతారు, కృతజ్ఞత ఉండదు, దేనిని బట్టి కూడా ఆయనను స్తుతించే వారిగా ఉండరు. మా నాన్నగారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. చిన్నతనంలో నాకు ఒక చిన్న సైకిల్ కొనిచ్చారు, నేను 7th క్లాస్ అలా చదువుతున్న టైంలో. అది ఒక సెకండ్ హ్యాండిల్ సైకిల్ అనమాట. అయితే మా క్లాస్లో వాళ్ళందరూ కూడా మంచి సైకిల్స్ మీద వస్తూ ఉండేవారు. లేడీ బర్డ్ అని ఒక మంచి సైకిల్ వచ్చేది అప్పట్లో. అయితే అందరూ మంచి మంచి సైకిల్స్ వస్తే నేను ఒక మామూలు పాత పడిపోయిన సైకిల్ మీద స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను ఇంటికి వచ్చి మా డాడీని అడిగాను, డాడీ నాకు అందరూ మంచి మంచి సైకిల్ మీద వస్తున్నారు, నాకేమో ఈ సెకండ్ హ్యాండిల్ సైకిల్ కొనిచ్చారు, ఇది బాగాలేదు, రంగు బాగాలేదు, అది రిపేర్లు వస్తుంది, అసలు పికప్ సరిగా లేదు, నేను తొక్కలేకపోతున్నాను అని అంటే మా డాడీ అన్నారు, దేవుడు మనకి ఇదే ఇచ్చాడు, దీన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఈ సైకిల్ కూడా లేకుండా రోజు స్కూల్కి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు చూడన్నారు. ఆ రెండో రోజు నేను గమనించినప్పుడు సైకిళ్ళు లేకుండా కాలిబాట మీద నడుచుకుంటూ స్కూల్కి వస్తున్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. దేవా, ఈ స్థితి నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని ఆ రోజు మా తండ్రి గారు దేవుని స్తుతించడం మాకు నేర్పించారు. దేవుడు మమ్మల్ని ఆ సెకండ్ హ్యాండిల్ వస్తువులు కొనుక్కునే స్థాయిలో ఉంచలేదు. దేవుడు అంచెలంచెలుగా మా అవసరాలని తీర్చుకుంటూ వచ్చాడు. తృప్తి పొందుతూ దేవుని స్తుతిస్తూ దేవుని బట్టి సంతోషించడం నేర్చుకుంటే నీ స్థితిలో ఆయన గొప్ప మార్పునిస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా తుదకు నిన్ను మహాభివృద్ధిలోకి నడిపిస్తాడు. ఈరోజు కారులో ఎక్కి ప్రయాణం చేసే కృప దేవుడు మాకు ఇచ్చాడు ప్రియులారా. అవును, నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. అన్ని విషయాలు దేవుని స్తుతించు. ఒక ఆయన మందిరంలోనికి వచ్చి నువ్వు నాకు ఆవస్తు ఇవ్వలేదేంటి, నాకు బూట్లు ఇవ్వలేదేంటి, చెప్పులే ఇచ్చేవేంటి, లేకపోతే నాకు అది ఇవ్వలేదేంటి, ఇది ఇవ్వలేదేంటి అని దేవుని మీద వచ్చి నేరారోపణ చేస్తుంటే ఆ ప్రక్కన ఒక యవనస్తుడు మోకరించి, ప్రభువా నాకు ఇచ్చిన చేతులకై వందనాలు, నాకు ఇచ్చిన రెండు కళ్ళకై వందనాలు అని స్తుతిస్తుంటే వీడెవడు పిచ్చోడు కాళ్ళు చేతులను బట్టి దేవుని స్తుతిస్తున్నాడు అని కళ్ళు విప్పి చూసినప్పుడు అతడు షాక్ అయిపోయాడు. అలా దేవుని స్తుతిస్తున్న వ్యక్తికి రెండు కాళ్ళు లేవట. అరే, రెండు కాళ్ళు లేవని దేవుణ్ణి ఏదో అనాల్సింది పోయి ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడా, నేను ఉన్నా కూడా ఇంకా అవిలేవి ఇవిలేవని దేవుని మీద సణుగుతున్నానని చెప్పి చాలా సిగ్గుపడి ఆ రోజు నుంచి ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించాడంట. యోబు కూడా అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. అన్ని పోయినాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, ఒంటెలు చనిపోయినాయి, మరి శరీరం అంతా రోగగ్రస్తం అయిపోయాడు. ఆ టైంలో కూడా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయినో, యెహోవా నామమునికి స్తుతి కలుగునుగాక. ఎంత మంచి మనసు, ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించండి. కలిమిలో ప్రభుని స్తుతించండి, లేమిలో కూడా ప్రభుని స్తుతించండి, ఇదిగో ఆనందంలో ప్రభుని స్తుతించండి, మరి కష్టంలో కూడా ప్రభుని స్తుతించండి. మిమ్మల్ని దేవుడు గమనిస్తున్నాడు. మీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. విసుక్కోవద్దు, సణుక్కోవద్దు, లేనిపోయిన నష్టాలు కొని తెచ్చుకోవద్దు. అన్ని విషయాల్లో దేవుని స్తుతించాలి. నాలుగవదిగా ఎల్లప్పుడూ మనం ఏం చేయాలో తెలుసా? మొదటి తెస్సలోనిక పత్రిక 5:15 వచనం అంటాడు, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి, మేలైన కార్యాలు చేయండి, మేలులు చేయండి, మేలైన దానిని వెంటాడండి. మన జీవితంలో మనం ఎప్పుడు కీడు మార్గాల్లో వెళ్ళొద్దు, కీడు కలిగించే మార్గంలో మనం ప్రయాణం చేయొద్దు. మనము మేలుకరమైన మార్గాల్లో వెళ్ళాలి. మన ద్వారా మరి 10 మందికి మేలు కలిగించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ చేయాలి. కొంతమంది అంటారు, నేను ఎంత మేలు చేసినా అవతల వారు నాకు ఏ మేలు చేయట్లేదండి, సరికదా నాకు చాలా కీడు చేస్తున్నారు, చేస్తే చేయనివ్వండి. మరి కీడుకు ప్రతికీడు మనం ఎవరికి చేయొద్దు. మనము మేలు చేయవారము, దేవుని సంబంధులం, మేలు చేస్తూనే ఉండాలి, మేలు చేస్తూనే ఉండాలి. యోసేపుకి వాళ్ళ అన్నలు ఎంత కీడు చేశారో మన అందరికీ తెలుసు. మనం ఆదికాండము 37వ అధ్యాయాన్ని కనుక చదివితే అక్కడ యోసేపుకి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు మనం చదవగలుగుతాం. నిజంగా అన్నలు ఎంత ద్రోహం చేశారో తెలుసా? అయితే యోసేపు ఆ కష్టాల్లో ప్రభు కొరకు నిలబడ్డాడు, ఓపికతో కనిపెట్టాడు. ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు యోసేపుని, వాళ్ళు అనుకున్నారు ఇంకా యోసేపు మనకు జీవితంలో కనబడడు అనుకున్నాడు, మరి యోసేపు జీవితం ముక్కలు అయిపోయింది, యోసేపు అనాథ అయిపోయాడు, అవాడు ఎటో పోయాడు అనుకున్నారు. కానీ మనుషులు హింస పెట్టిన దేవుడు యోసేపును వదిలిపెట్టలేదు. యోసేపును దేవుడు మహారాజు అంత స్థాయిలోకి తీసుకొచ్చాడు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడిని దేవుడు చేసినప్పుడు మరల వీళ్ళందరూ యోసేపు దృష్టికి వచ్చారు. మరి నిజంగా యోసేపుకు దొరికేశారు వాళ్ళంతా. కీడుకు ప్రతికీడు చేయాలి, కానీ అతడు చేయలేదు. సరికదా ఎంత మేలు చేశాడో తెలుసా? ఎంత అద్భుతమైనటువంటి ప్రేమను చూపించాడో తెలుసా? గోషేను ప్రాంతం అంతా తన సహోదరులకు రాయించిచ్చి వాళ్ళని అక్కడికి చేర్పించి కరువును వారు అనుభవించకుండా చేసి వారికి ఎంత క్షేమాన్ని కలిగించాడో. అవును పిల్లరా, దేవుని బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ ఇతరులకు మేలే చేయాలి. ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేస్తున్నా, ఎవరైనా నీ గురించి
గురించి చెడ్డ మాటలు పలుకుతున్నా, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నా, కుటుంబంలో కానీ బయట కానీ ఉద్యోగంలో కానీ సంఘంలో కానీ మరి ఎక్కడైనా నీకు కీడు ఎదురవుతుందని నువ్వు బాధపడుతున్నావా? డోంట్ వరీ, దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు అలయక నువ్వు మేలు చేస్తే తగిన కాలమందు పంటకు వస్తావని మనం గల్తీ పత్రిక 6:7, 8, 9, 10 వచనాల ద్వారా తెలుసుకుంటాం. మనం ఏది విత్తుతామో ఆ పంట కోసుకుంటాం. మేలే విత్తండి. కీడు చేసిన వారిని కూడా మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఒకవేళ కీడు చేసిన వారికి మీరు కీడు చేయొద్దు, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు కీడు మాత్రం ఎవరికి చేయొద్దు. ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకోండి. ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది మీరు ఎవరిని పెట్టకండి. ఒకవేళ మీకు కొంతమంది అంటారు, నాకు ఇలా చేశారు కాబట్టి నేను కూడా అలాగే చేస్తాను, నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను కూడా ఇలా అంటాను. అనద్దు ప్రిల్లరా, దేవుడికి అప్పగిద్దాం. ఉగ్రత తీర్చుట నాపని అన్నాడు, దేవునికి అప్పగించండి. దేవుడు చేసేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మన ప్రతిస్పందన కొంచెం అవ్వచ్చు, కానీ దేవుడు చేసేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆయనకు వదిలేద్దాం, మనం మాత్రం మేలే చేద్దాం. చివరిగా ఎల్లప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఒకసారి మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 వచ్చిన చదివితే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు గనుక ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఎల్లప్పుడూ ఆయన పనుల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇదిగో 2019 అంతా ఆసక్తి విషయంలో నువ్వు ఎంతో బద్దకించావు, ఎంతో సోమర్థనం చూపించావు, కానీ ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు కనుక ప్రభు కార్యాలయందు ఎల్లప్పుడూ ఆసక్తిని చూపించండి. దూరం నడిచి ఆగిపోవద్దు, ముందుకే సాగిపోండి. కాలేబు అనే గొప్ప భక్తుడు బైబుల్లో అంటున్నాడు, ప్రభు నన్ను 40 సంవత్సరాలప్పుడు పిలిచినప్పుడు నాకు ఎట్టి బలం ఉందో 80 సంవత్సరాలప్పుడు కూడా నా కట్టి బలం ఉంది. యెహోషువా, నేను ఇంకా రెడీగానే ఉన్నాను, నా వయసు పెరిగినా, నా అనుభవాలు పెరిగినా, నా అంతస్తు పెరిగినా, ఒకవేళ నా ఆరోగ్యం తరిగినా, ఒకవేళ నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, నేను మాత్రం ప్రభు పని కొరకు సిద్ధంగానే ఉన్నాను. జయించవలసినటువంటి దేశం నా ముందు, నేను జయిస్తాను. నేను ముసలోన్న అయిపోయి నేను పక్కకి వెళ్ళిపోను, లేకపోతే నాకు ఆస్తి అంతస్తులు వచ్చేసాయని, నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చేసి నేను పక్కకి వెళ్ళిపోను, నేను నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకు ప్రయాసపడతానని ఆఖరి క్షణం వరకు కూడా ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. అందుకే బైబిల్లో దేవుని గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు, కాలేబు నిండు మనసుతో నన్ను సేవించాడు, పూర్ణ మనసుతో నన్ను సేవించడం గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. ప్రిలారా, గొప్ప ఆధిక్యతలు పొందుకున్నారు. మనం కూడా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి చూపిద్దాం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో తిట్టారని, ఎవరో వద్దన్నారని, ఎవరో మరి బాధ పెట్టారని, మరి ఏదో జరగలేదని, లేకపోతే ఏదో ఇవ్వలేదని, దేవుడు ఏదో చేయలేదని, ప్రార్థన ఆలకించలేదని ఆగిపోతున్నావా? ఆగద్దు. ప్రభు కార్యాభివృద్ధి ఉంది, ఎప్పటికీ సాగిపో. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆయన కొరకు నువ్వు పడే ప్రతి శ్రమ ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన కొరకు ఖర్చు పెడుతున్న ప్రతి ఖర్చు ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన కొరకు ఇస్తున్న ధనం, నువ్వు ఆయన కొరకు ఇస్తున్న బలం, నువ్వు ఆయన కొరకు ఇస్తున్న సమయం ఆయన తన లెక్కలోకి చేర్చుకుంటున్నాడు. ఆ రోజు కొర్నీలతో అంటున్నాడు అపొస్తల కార్యముల్లో, ఇదిగో నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా నా దగ్గరకు వచ్చాయని. ఆయన కొరకు ఆసక్తితో ముందు సాగిపోదాం. ప్రస్తుత ప్రపంచంలో చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అయ్యో, ఎక్కడ చూసిన భయంకరమైన మాటలు మనం వింటున్నాం. ఇదిగో మత ఛాందస్సవాదులు మరి దేవుని యొక్క సువార్తను అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఎక్కడ చూసిన మరణాల రేటు పెరిగిపోతూ ఉంది. భయంకరమైన వ్యాధులు, భయంకరమైన ఘోరాలు జరుగుతుండగా దేవుని బిడ్డలమైన మనం ఆగిపోకూడదండి, మనం సాగిపోవాలి. నువ్వు చేయగలిగింది ప్రభు కొరకు చేయాలి. అనేకుల కొరకు ప్రార్థించడానికి తీర్మానం చేసుకోవాలి. అనేకుల కొరకు కన్నీరు కార్చడానికి తీర్మానం చేసుకోవాలి. ఉపవసించడానికి తీర్మానం చేసుకోవాలి. ఇదిగో ప్రభు రాజ్యం కొరకు మరి అనేక మందిని ప్రభు కొరకు తీసుకురావడానికి, హెచ్చరించడానికి, దేవుని మందిరంలో అనేకులు పురికొల్పడానికి మనము కంకణం కట్టుకోవాలి. ఆయన సేవలో ఎన్నో పరిస్థితులు ఎదురైనా ఆగద్దు. మా సేవ జీవితంలో నేను చెప్పగలను, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభుతో ఒకటే నిర్ణయం చేస్తాం, ముందుకే సాగుతాం. ఆగేది లేదు ప్రభువా, ముందుకే సాగడానికి కృప చూపించు. ఆయన కార్యాభివృద్ధి ఎందు ధనము లేదని, బలము లేదని, ఆరోగ్యం లేదని కృంగిపోవద్దు. విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తే దేవుడే నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. మరి ఏ పరిస్థితులైనా సరే ఆగిపోకుండా సాగిపోదాం. విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన బీదరికంతో ఎన్నో ప్రాబ్లమ్స్ అనుభవించాడు, తన అనారోగ్యాలు అనుభవించాడు. తన కళ్ళ ముందే పిల్లలు చనిపోతా ఉన్నారు, తన భార్య పిచ్చిదైపోతా ఉంది, అనారోగ్యాలు బారిన పడిపోతున్నాడు. అప్పుడు చాలామంది ఆయనకి సలహా ఇచ్చారట, సార్ మీరు వెళ్ళిపోవచ్చు కదా మీ దేశానికి, మీకెందుకు ఈ కష్టాలంటే, నో, ప్రభు కార్యాభివృద్ధి అందు నేను ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటాను. నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నా ప్రభు నన్ను పంపించిన పని నేను చేసే నేను ఇక్కడే బ్రతికి ఇక్కడే చనిపోతాను, ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళేది లేదన్నాడు. ఇక్కడే జీవించాడు, భారతదేశానికి ఎన్ని మేలు చేస్తాడు
చేశాడో. కేవలం చాలా మంది ఆయన మత ప్రచారకుడు అనుకుంటారు, కాదు, ఆయన సమాజ ఉద్ధారకుడు అయ్యాడు, సమాజాన్ని ఉద్ధరించాడు తెలుసా, ఎన్ని కోట్ల మంది ప్రజల్ని కాపాడాడో తెలుసా. ఈరోజు అనేకమైనటువంటి వాహనాలు, అనేకమైన రవాణా సౌకర్యాలు, కాలేజీలు, విద్య, వైద్య సదుపాయాలన్నీ కూడా విలియం కెరీ గారి ద్వారా భారతదేశానికి అందాయి. ఈరోజు మనం కలిగి ఉన్న బైబిల్ గ్రంథం 40 భాషల్లో విలియం కెరీ గారి ద్వారానే అందించబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఆగిపోకండి. ఎవరో ఏదన్నారని ఆగిపోకండి, కృంగిపోకండి, లోతు బారిలో వెనక్కి తిరిగి చూడకండి, సాగిపోదాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా మనం ఎల్లప్పుడూ చేయాల్సిన మరో పని ఏంటో తెలుసా? లూకాసువార్త 21:46 ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఇదిగో ఆ దినము రాబోతా ఉంది, భూమి మీదకి ఒక దినము రాబోతా ఉంది, అదే యేసుక్రీస్తు దినం. ఆ రోజు మీరందరూ శక్తిమంతులుగాయి, ఆ రోజు దేవుని ముందు నిలబడాలంటే, మీరు శక్తిమంతులు అవ్వాలంటే, మీరు ఏదేదో జిమ్ములు చేస్తే కాదు, లేకపోతే భోగభాగ్యాలు సంపాదించుకుంటే కాదు, మరి ఉన్నతమైన పదవులు సంపాదించుకుంటే కాదు, విద్యావంతులు అయిపోతే కాదు, ప్రార్థనాపరులు అయితేనే రేపొద్దు ఆయన ముందు మీరు నిలబడతారు. ఎల్లప్పుడు మెలకుగుండి ప్రార్థించాలి. శోధకుడు శోధించడానికి తిరుగుతూ ఉన్నాడు. ఏ శోధనలో పడేద్దామా, ఏ సమస్యలో పడేద్దామా, ఎలా వెనక్కి లాగుదామా? ప్రియ రక్షించబడిన విశ్వాసులారా, మీరు మీ యాత్ర చక్కగా ప్రారంభిస్తున్న తొలి దినాల్లో చక్కగా ఉన్నారేమో, రాను రాను వాడు మీ విశ్వాసం మీద వాడు నీళ్లు జల్లుతూ ఉంటాడు. మరి ఆ విశ్వాసం చల్లారకుండా సాగిపోవాలంటే ఎల్లప్పుడూ మెలకుగుండి ప్రార్థించాలి. ప్రార్థన చాలా శక్తివంతమైనది. గత వారం కూడా నేను మీకు ప్రార్థన గురించి కొన్ని విషయాలు చెప్పాను. యజ్రా తన బృందం అంతా ఆ రోజు అహావా నది దగ్గరకు చేరి దేవుని సన్నిధిలో ప్రార్థించారు, అందుకే వారు శుభ ప్రయాణాన్ని పొందుకున్నారు. నువ్వు శోధనలో ప్రవేశించకుండా మెలకుగుండి ప్రార్థించమన్నాడు. వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గులు ఏమనొస్తుంది లేకుండా మరణం కిటికీలెక్కుతుందని మనము 9:21 యిర్మీయా గ్రంథంలో చూస్తున్నాం. అయితే రోదించే స్త్రీలు కావాలి, పురుషులు కావాలి. ప్రతి స్థలమందు పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించమన్నాడు, స్త్రీలను ప్రార్థించమన్నాడు, మీ శిశువులకు నేర్పించమన్నాడు, మీ పిల్లలకు నేర్పించమన్నాడు. ప్రార్థన అనేటువంటి ఆ కంచె మనం వేసుకోకపోతే మనము ఎల్లప్పుడూ విజయాన్ని పొందుకోలేం. ప్రియులారా, ప్రార్థనను మీ జీవితంలో పెంచండి, దేవునితో సహవాసం చేయండి, దేవునితో మోకరించండి, అనేకుల కొరకు ప్రార్థించండి, దేవునితో మాట్లాడండి. ఇదిగో దేవుని నుండి గొప్ప సహాయాన్ని మీరు పొందుకోండి. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థించాలి. ఆ రోజు బుద్ధి లేని కన్యకులు మెలకుగా ఉండలేకపోయారు, నిద్రపోయారు. మరి అందుకే పెండ్లి కుమారుడు యొక్క రాకను వారు గుర్తించలేకపోయారు, వెలుపులు ఉండిపోవాల్సి వచ్చింది. నిద్రపోవద్దు ప్రియులారా, నేను మాట్లాడుతున్న మామూలు నిద్ర కాదు, ఆధ్యాత్మిక నిద్ర. ఏం పర్వాలేదులే, ఈరోజు ఆదివారం వెళ్ళకపోతే ఏమైందిలే, శుక్రవారం ప్రార్థనకు వెళ్ళకపోతే ఏమైందిలే, ఇదిగో బైబిల్ స్టడీ వెళ్ళకపోతే ఏమైందిలే, ఒకరోజు బైబిల్ చదవకపోతే ఏమైందిలే, ప్రార్థన మానేస్తే ఏమైందిలే అనుకుని నిర్లక్ష్యంగా ఉన్నావా? దెబ్బతింటారు, మీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తారేమో, కానీ దేవుని విషయాలు నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఎల్లప్పుడు మెలకుగుండి ప్రార్థన చేయండి, దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. తలలు ఉంచండి, మీకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఎల్లప్పుడు మేము ఏం చేయాలో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మేము ఎల్లప్పుడూ ఈ పనులు చేయగలిగితే నువ్వు కూడా ఎల్లప్పుడూ మాకు విజయం ఇస్తావని చెప్పావు, ఎల్లప్పుడూ సమాధానమును తోడును మాకు ఇస్తాను వాగ్దానం చేస్తావు. మరి ఈరోజు ఈ మాట్లాడిన నీ బిడ్డలందరూ కూడా ఎల్లప్పుడూ మానకుండా ఈ పనులు చేసేవారిగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.